నీవు పుట్టకుండని ఎడల మీల. పుట్టాకే జీవితం అనుకుంటున్నాడు, కానీ బైబిల్ చెప్పిన ఒక అద్భుతమైన సత్యం ఈ వైద్య ప్రపంచానికి కానీ ఆధునిక శాస్త్ర ప్రపంచానికి కానీ తెలియని ఒక గొప్ప వింత లేదా ఒక అద్భుతమైన సంగతిని బైబిల్ ఈ మానవ ఆధునిక వైద్య శాస్త్ర ప్రపంచానికి తెలియని సంగతిని బైబిల్ చెప్పింది. పుట్టని వానికి మేలు అన్న ఈ పాఠంలో అసలు పుడితేనే కదా కీడైనా మేలైనా అని అనుకుంటారు. పుట్టాకే ఏ మనిషికైనా మేలు సంభవిస్తుంది, కీడు సంభవిస్తుంది. అసలు పుట్టనివాడు ఉంటాడా, పుట్టనివాడు ఉన్నాడా? పుట్టిన తరువాతే మనిషి అని మనం అనుకుంటున్నాం, కానీ పుట్టకముందే మనుషులు ఉన్నారు అనే ఒక సత్యాన్ని బైబిల్ ప్రకటించిందరా. ఇది అర్థం చేసుకోవడానికి కష్టతరమైన, ఇబ్బందికరంగా ఉన్న జ్ఞానయుక్తమైన సంగతి అని మీరు మర్చిపోకూడదు. పుడితేనే మనిషిగా మనకు కనబడితేనే మనిషి, మనం చూస్తేనే మనిషి అని అనుకుంటున్న ఈ సమాజానికి పుట్టక ముందు కూడా మనిషి ఉన్నాడు, శరీరంతో రాకముందు కూడా మనుషులుగా వీళ్ళు మనుగడలో ఉన్నారు అన్న సంగతి ఈ పాఠం యొక్క ప్రత్యేకత. ప్రిలరా, పుట్టుక అనే దానికోసం మనం ఆలోచిస్తే ఈరోజు ఈ మానవ ప్రపంచానికి అర్థమైనది ఏంటో తెలుసా? తల్లి గర్భంలో నుంచి బయటికి రావటమే పుట్టుక అని వాళ్ళు అనుకుంటున్నారు. అదే జన్మ అంటున్నారు, పుట్టిన దినము అంటున్నారు. అంటే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చే దినం జన్మదినంగా ప్రకటిస్తున్నారు, పుట్టిన దినంగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ బైబిల్ ఏమందో తెలుసా? పుట్టని వారు కూడా ఉన్నారు, ఇంకా వారు పుట్టకపోయినా వాళ్ళు ఉన్నవారు అంటున్నాడు. ఒక ప్రత్యేకమైన సంగతి మీకు ఈ సందర్భంలో మీకు చెప్తాను. చెప్పిన కొన్ని విశేషమైన సంగతుల్లో ఈరోజుకి మానవ ప్రపంచానికి అర్థం కాని ఒక సందర్భాన్ని బైబిల్లో దేవుడు యోబు ద్వారా రాయించాడు. అది యోబు గ్రంథం 38వ అధ్యాయము. యోబు గ్రంథం 38వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు జాగ్రత్తగా మీరు పరిశీలించగలిగితే దేవుని మాటల్లో ఒక అద్భుతం మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే జన్మనిచ్చినవాడు, సృష్టిని కలిగించినవాడు, కన్న తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఇవి. చాలా సందర్భాల్లో వివిధమైన వ్యక్తుల ద్వారా మాట్లాడాడు ఆయన. పౌలు ద్వారా మాట్లాడాడు, పేతురు ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు. ఇక్కడ స్వయంగా ఆయనే ఫస్ట్ పర్సన్లో మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో మనకి ఇక్కడ కనబడుతుంది. యోబు తన కష్టాల వల్ల, ఇబ్బందుల వలన కృంగిపోయి ఉన్న సమయంలో ఓదార్చడానికి యోబు దగ్గరికి దేవుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను, సమాధానం ఇస్తున్నాడంట. 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? జ్ఞానం లేకుండా మూర్ఖమైన మాటలు మాట్లాడుతూ ఎవరో మాటలు నువ్వు నమ్ముతున్నావా నాయన యోబు? నువ్వు నమ్మొద్దు. 3వ వచనం అన్నాడు, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము. పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. దేవుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడండి? యోబును ప్రశ్నిస్తున్నాడు. కన్న తండ్రి అయిన దేవుడు యోబుకు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ఏమని ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఎంత విచిత్రమైన ప్రశ్న బైబిల్లో ఇది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు యోబు అని అడుగుతున్నాడు. భూమికి ఎప్పుడు పునాదులు పడ్డాయి యోబుతో అడుగుతున్న ప్రశ్న ఏంటి? ఇదేమైనా సందర్భం ఉందా?
ఇది మనం చెప్పినంత వరకు ఈ సమాజానికి అర్థం కాలేదు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి పాఠాలను సమాధానాలుగా బైబిల్లోని ప్రశ్నలను పాఠాలుగా చెబుతున్నప్పుడు అర్థమైంది సమాజానికి, కానీ మిగిలిన వాళ్ళు ఎవరిని అడిగినా దీనికి సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, భూమికి పునాదులు వేసినప్పుడు, భూమికి పునాదులు ఎప్పుడు వేశాడు, ఈ భూమి పుట్టి ఎంతకాలం అయిందని మీరు నేర్చుకున్నారు, ఎన్ని కోట్ల సంవత్సరాలు, సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అయింది శాస్త్రవేత్తల అంచనాల ప్రకారంగా. ఏమండి అంటే ఈ భూమి నిర్మించబడి 1500 కోట్ల సంవత్సరాలు అయినప్పుడు దేవుడు అడుగుతున్న ఈ ప్రశ్నలో అంటున్నాడు యోబుతో, నేను 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమికి పునాది వేసినప్పుడు, అంటే మీకు అర్థమవడానికి చదువుతున్నాను నేను, అంటే కాలం గ్యాప్ మీకు తెలియాలని, నేను 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమికి పునాది వేసినప్పుడు నాయన యోబు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. 1500 కోట్ల సంవత్సరాలు ఆయుష్ కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంతా కలిపి ఉంటే 60-70 సంవత్సరాలు దాటడం కష్టం మనం, మనిషి ఆయుష్కాలం సగటు ఆయుష్కాలం. అలాంటప్పుడు దేవుడి ప్రశ్న మరి ఆలోచనతో అడుగుతున్నాడు అంటారా, లేదంటే వెర్రి ప్రశ్న వేస్తున్నాడు అంటున్నారా? దేవుడు వెర్రి ప్రశ్నలు వేయడు, మనుషుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేయడు, ఆలోచన రహితమైన ప్రశ్నలు ఆయన సంధించడు మనిషికి. ప్రశ్న వేశాడు అంటే దాంట్లో జ్ఞానం ఉంటుంది, వెర్రి మాటలు మాట్లాడాడు కాదు దేవుడు. కనుక దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నప్పుడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి, నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు అంటున్నాడు. అంటే దీన్ని చెప్పాలంటే ఏం కావాలి? వివేకం. సాధారణంగా మీరు ఆలోచిస్తే మీకు అర్థం కాకపోవచ్చు, భూమి పుట్టినప్పుడు నేను ఉండడం ఏంటండి అని. భూమి పుట్టినప్పుడు యోబు ఎక్కడ ఉన్నాడు? ఆదామే లేడు కదా. సృష్టి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తే మొదటి దినం, రెండవ దినం, 3, 4, 5, 6 దినం ముగింపులో చివరిలో పుట్టాడు ఆదాము, అంతే కదా. అంతకు ముందువే భూమి నిర్మించబడింది, అంతకు మునిపే సృష్టి కార్యక్రమం జరిగింది. అసలు తొలి మానవుడైన ఆదామే లేనప్పుడు యోబు ఎలా ఉంటాడు? యోబు ఎంతకాలం ఉన్నాడు? క్రీస్తు పూర్వం యోబు ఉన్న కాలం సుమారు 1400-1800 సంవత్సరాల కాలంలో ఉన్నవాడు. అంటే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల కాలంలో ఉన్న యోబు ఎక్కడ, ఆయనకు ముందు సుమారు 4000 సంవత్సరాల్లో ఉన్న ఆదాం ఎక్కడ, ఆయనకు ముందు కోటాను కోట్ల సంవత్సరాల క్రితం నిర్మించబడిన విశ్వం ఎక్కడ, భూభాగం ఎక్కడ, భూమి ఎక్కడ? ఇవన్నీ దేవుడికి తెలియదా? తెలుసు. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? నువ్వు వివేకంతో చెప్పాలని. అంటే ఇది ఆలోచించడానికి మనిషికి వివేకం అవసరం. సర్వసాధారణంగా ఆలోచిస్తే ఇది నీకు అర్థం కాదు, మీరు దీనికి సమాధానం చెప్పలేవు అని చెబుతూ అంటున్నాడు. కనుక వివేకంతో ఏమంటున్నాడు? వివేకము కలిగి ఉన్న ఎడల నీవు చెప్పుము అని 6వచనంలో ఇంకో మాట అంటున్నాడు చూడండి, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఏమండి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూల రాతిని వేసిన వాడెవడు? సృష్టి కార్యక్రమాన్ని ఆరంభించినప్పుడు ఈ ఆరంభంలో ఏం జరిగిందో నీకు తెలుసా అని అడుగుతున్నాడు యోబుని. లేడు కదండి, లేని యోబుని దేవుడు ఇలాగ అడగడం సమంజసం కాదు కదండి. తెలియని యోబు ఎలా సమాధానం చెబుతాడండి అని మీరు అనుకుంటున్నారా? చెప్పగలడనే దేవుడు అడుగుతున్నాడు. వివేకంతో ఆలోచిస్తే యోబుకి అర్థమవుతుందనే దేవుడు చెప్తున్నాడు ఈ సందర్భాన్ని. ఏమా? కనుక ఈ సందర్భాన్ని మీరు ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఉన్నావా అని. ఇంకా కిందకి వెళదాం. కిందకి వెళితే అంటున్నాడు 21వ వచనం, 38 యోబు గ్రంథం 21వ వచనంలో అంటున్నాడు, పాపం యోబు బిక్కమొక్కం వేసుంటాడు మనలాగే, ఏంటి తండ్రి ఏంటి ఇలా అడుగుతున్నాడు నన్ను, నేనుండడం ఏంటి, అసలు నాకేమీ గుర్తులేదే,
విశ్వానికి పునాదులు వేయినప్పుడు నేనున్నాడు ఏంటి, దేవదూతలందరూ జయధ్వనులు పాడినప్పుడు మూలరాత్రిని వేసినప్పుడు నాకు తెలియడం ఏంటి, ఇవి నాకు తెలియదు కదే, ఎలా అడుగుతున్నాడు ఈయన, ఎందుకు అడుగుతున్నాడు ఈయన. పాపం యోబు కూడా మనలాగే సమాధానం చెప్పలేకపోయాడు. అందుకు దేవుడే కాసేపు ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత యోబు పరిస్థితిని చూసి పాపం దేవుడే మరలా సమాధానం చెప్తున్నాడు. చూడండి 21వ వచనంలో, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా అంటున్నాడు. ఏమన్నాడు, ఇదంతా నీకు తెలుసు నాన్న, నీకు యోబు నీకు తెలుసయ్యా ఇదంతా అని. నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. వృద్ధుడుగా ఉండడం ఏంటి, పుట్టడం ఏంటి, ఈ మాటలు చెప్తున్నప్పటికీ ఏమండి యోబు గారు వయస్సు ఎంత, ఆయన అప్పటికే బహువృద్ధుడు ఏంటి, పుట్టి ఉండడం ఏంటి, ఆలోచించండి. అంటే దేవుడు అన్న మాట చాలా నిజాలతో కూడుకున్న మాట, అది వట్టి మాట కాదు, అది చాలా ఆలోచనాత్మకమైన మాట, చాలా జ్ఞానయుక్తమైన మాట. ఇదంతా నీకు తెలుసు అంటున్నాడు, ఇది నీకు తెలుసు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. యోబు క్రీస్తు పూర్వం పుడితే సృష్టి పూర్వక ముందే, సృష్టి పుట్టక ముందే యోబు అన్నాడు అన్నాడేంటి, పుట్టాడు అంటున్నాడేంటి. ఆ పదాన్ని మీరు చూడండి, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. అప్పుడు యోబు గారి తల్లి లేదు, యోబు గారి తాత ముత్తాత లేరు, అంతవరకు ఎందుకు ఆదామే లేడు, అసలు మనిషే లేడు. బైబిల్ ప్రకారంగా సృష్టి కార్యక్రమంలో దేవుడు సృష్టి ఆరంభించినప్పుడు మానవ మాత్రుడు ఉన్నాడా? సౌండ్ అడి పెంచండి, కొంచెం పెంచండి నాన్న. సృష్టిని ఆరంభించినప్పుడు మనిషి దేవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడా? మనిషి లేడు, మనిషి లేడు. లేనప్పుడు దేవుడేంటి ఈ మాట ప్రయోగిస్తున్నాడు, పుట్టడం ఏంటండి, అసలు మనిషికి బ్రతికే లేనప్పుడు, శరీరమే లానప్పుడు, జీవితమే ఇవ్వబడినప్పుడు నీవు పుట్టి ఉన్నావు అంటున్నాడు. చూడండి, అప్పటికే నీవు పుట్టి ఉంటివి. ఈ మాట ఎవరంటున్నారు చెప్పండి, నువ్వు పుట్టావు అని దేవుడు అంటున్న మాట లేదా బుర్ర తిరిగి యోబు అంటున్న మాట? దేవుడే అంటున్న మాట. ఇప్పుడు దేవుడు అన్న మాటను మనం అంగీకరించాలా వద్దా? చాలామందికి బుర్ర తిరుగుడు ఎక్కువై మనుషులు పుట్టకుండా పుట్టని వాళ్ళకి మేలేంటండి అని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పిన సంగతులను వ్యతిరేకించడానికి బుర్రలేని వాళ్ళు ఏదో మాట్లాడతారు, అవివేకులు వాళ్ళు. ఈ మాట చెప్పాలి అంటే వివేకం కలగాలి వాడికి. అందుకే దేవుడు ఏమన్నాడు, నీకు వివేకము కలిగి ఉన్నాళ్ళ చెప్పు, ఇది చెప్పాలి, ఇది అంగీకరించాలి, ఇది అర్థం కావాలి అంటే నీకు వివేకం అవసరం నాయన అంటున్నాడు దేవుడు. పుట్టని వానికి మేలు ఉండదండి అని ఎవడు మాట్లాడినా ప్రపంచంలో మేలు సంగతి వదలండి. పుట్టనివాడు ఉన్నాడా, పుట్టనివాడు ఉన్నాడా, యోబు పుట్టకపోయినా ఉన్నాడని దేవుడు ఒప్పుకుంటున్నాడా లేదా? భూమి మీద శరీరంతో యోబు పుట్టకపోయినా ఉన్నాడని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా మీరు చెప్పండి. దేవుడే అంగీకరిస్తున్నప్పుడు నువ్వెవడు, ఏమండి, ఆఫ్టర్ ఆల్ మనిషివి, పుట్టిన వారు ఉండరండి, వెర్రి మాటలు మాట్లాడుతుంటారు వీళ్ళు, అర్థం కానివాడు, బుర్ర లేనివాడు, వివేకం కొదువైన వాడు ఇలాంటి మాటలే మాట్లాడతాడు. దేవుడే స్వయంగా మహాజ్ఞాని అయిన దేవుడు. దేవుడెవరు, అనంత జ్ఞాని, మహాజ్ఞాని. అలాంటి జ్ఞానయుక్తమైన, జ్ఞానానికి నిలయమైన మన తండ్రి అంటున్న మాటను అంగీకరించకపోవడానికి మనిషి ఎవడండి? నువ్వు అంగీకరిస్తే అంత, అంగీకరించకపోతే అండి షటాప్ అని చెప్పాలి వాడితో. నేను అంగీకరించనండి పుట్టినవాడు ఉన్నానంటే నీకు అర్థం కాకపోతే అలాగే ఉంటుంది. మరి తలపాగా చుట్టరా అంటే తలపాగా చుట్టలాగే తలవంకర అన్నాడట ఎవడో సామెత. వీడికి చుట్టడం రాదు, తలపాగా చుట్టడం రాకనంటే నీ తలవంకర. అలా దేవుడు జ్ఞానయుక్తమైన మాటను అర్థం చేసుకోలేని ఈ మూర్ఖమైన మనిషి ఏమని మాట్లాడుతుంటే, పుట్టినవాడు ఉండడం ఏంటండి, పుట్టినవాడు ఉండడం ఏంటండి, ఇక్కడ దేవుడే స్వయంగా నువ్వు అప్పటికే పుట్టావు నాయన, అప్పటికి నువ్వు చాలా వయసు అయ్యా నీకు అంటున్నాడు. బహువృద్ధుడు, బహువృద్ధుడు అంటే వృద్ధుడు అంటే ముసలాడు, బహువృద్ధుడు అంటే చాలా ముసలాడు నాయన, నువ్వు పండు ముసలాడు నువ్వు. వృద్ధుడు అనేసరికి మీకేమర్థం అవ్వాలి,
ఎక్కువ వయస్సు కలిగిన వాడు. అవునా కదా? వృద్ధుడు అనేసరికి ఎక్కువ వయస్సు కలిగిన వాడు, ఆయుష్కాలం కలిగిన వాడు. ఈ వృద్ధుడు అనే మాట ఇంకెవరికైనా ప్రయోగించబడింది బైబిల్లో మీకు తెలిసి? అబ్రహాం, ఇంకా యాకోబు, ఇంకా కరెక్ట్గా చెప్పాడు. దేవుని గురించి రాయబడింది బహువృద్ధుడు, వృద్ధుడు ఒకడు కూర్చున్నాడు సింహాసనం మీద. దేవుని కోసం రాయబడుతూ ప్రకటన గ్రంథంలో బహువృద్ధుడు, మహావృద్ధుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని కనబడుతుంది. అంటే దేవుని కోసం ఆ మాట ప్రయోగించబడింది. ఎందుకు ప్రయోగించబడింది ఆలోచించండి. అంటే ఆయన సంవత్సరాలకు అంతము లేనివాడు, చాలా కాలం నుంచి ఉన్నవాడు, మహావృద్ధుడు, మహావృద్ధుడైన వాడు. ఆయన సింహాసనం దగ్గరికి కొనిపోబడ్డం అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. అంటే ఇక్కడ అదే మాట దేవుని కొరకు ఏ మాట అయితే ప్రయోగించబడిందో, ఓకే, ఇక్కడ యోబు కోసం కూడా అదే మాట ప్రయోగించబడింది. అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగిన వాడు? ఏమండి, దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగిన వాడు? అసలు ఆయన ఉన్నవాడు అన్న పేరు ఉంది, కానీ ఎంతకాలం నుంచి ఉన్నవాడు బైబిల్లో లేదు. మీకు అర్థమవుతుందా? ఉన్నవాడు అనే పదం ఉంది. అంటే ఆయన సంవత్సరాలకు అంతము లేనివాడు, ఎల్లప్పుడూ భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు అని ప్రకటన మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే అత్యధికమైన సంవత్సరాలు కలిగి ఆయన సంవత్సరాలకు మితి లేకుండా, ముగింపు లేకుండా, ఎక్కువ వయస్సు కలిగిన వాడు దేవుడు అన్నది బైబిల్లో మనకు కనబడితే, యోబు కోసం కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టియుంటివి, నీవు అప్పటికే పుట్టేశావంటున్నాడు. అంటే శరీరంతో రావటమే పుట్టడం అనుకుంటున్న ఈ సమాజానికి దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? అసలు శరీరాలు లేకముందే మీరు ఉన్నారు, పుట్టారు అంటున్నాడు. ఇది యోబు కోసం చెప్పట్లేదర్రా, ఇది యోబు కోసం చెప్పట్లేదు. ప్రపంచంలో మనుషులుగా ఆదాము గర్భము నుండి పుట్టుకొచ్చిన వారందరి కొరకు చెప్పబడుతున్న మాట ఇది. ప్రపంచంలో ఆదాము గర్భవాసము నుండి శరీరాలను ధరించుకొని వచ్చిన ప్రతి మనిషి కొరకు చెప్పబడిన మాట ఇది. ఈ ఒక సందర్భం అనుకోకండి, మరొక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇతడు ఎంత ఘనుడో చూడు, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ సందర్భం ఏంటంటే 10 మంది రాజులను జయించి తిరిగి వస్తున్న అబ్రహాముని ఎదుర్కొనడానికి మెల్కీసెదకు అనే ప్రధాన యాజకుడు ఎదుర్కొన్నాడు అబ్రహాంని. ఆ ప్రధాన యాజకుడిని అబ్రహాము ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులన్నిటిలో కూడా 10వ భాగం 10వ వంతు ప్రక్కనబెట్టి ఆ మెల్కీసెదక్ అనే ప్రధాన యాజకుడికి అబ్రహాము ఇచ్చిన సందర్భం ఇది, మర్చిపోకండి. ఈ సందర్భం కోసం మాట్లాడుతూ అంటున్నాడు, ఇతడు ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతడు కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులో 10వ వంతు ఇచ్చెను, మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు, గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఇస్రాయేలు 12 గోత్రాల్లో 3వవాడు లేవి. ఈ లేవి మాత్రమే ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే యాజకత్వం చేసే అధికారం కలిగిన వాళ్ళు పాత ధర్మశాస్త్రంలో. ఈ యాజకత్వం చేయడానికి అర్హత ఉన్న లేవీలు వీళ్ళు మాత్రమే పుచ్చుకునేవాళ్ళు. అంటే మిగతా 11 గోత్రాల వాళ్ళు లేదా 12 గోత్రాలు లేవీది పక్కన పెట్టేశారు, మిగతా 12 గోత్రాల వాళ్ళు కూడా లేవీలకు తమ దశం భాగాలను ఇచ్చేవాళ్ళు.
అది మీ అందరికీ తెలుసు. లేవీకాండం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. దశమ భాగాలు లేవీలు పుచ్చుకోవాలి. ఈ లేవీలకు మూల పురుషుడే లేవి. ఎవరికి పుట్టాడు లేవి? యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో మూడోవాడు. మొదటివాడు రూబేను, రెండోవాడు షిమ్యోను, మూడోవాడు లేవి. ఏమండి ఈ లేవి? లేవీలందరికీ మూల పురుషుడు అంటే యాజకులు. లేవీల ద్వారానే యాజకులు రావాలి. బాగా వినండి, యాజకత్వం పొందిన వీళ్ళు దశంభాగాలు పుచ్చుకోవాలి. పుచ్చుకోవలసిన లేవీలు ఇక్కడ సందర్భంలో దేవుడు ఏమంటున్నాడంటే, పుచ్చుకోవలసిన లేవీలే దశమ భాగాలను ఎవరికి ఇచ్చారటండి? ప్రధాన యాజకుడైన మెల్కీసెదకుకు ఇచ్చారు అంటున్నాడు చూడండి. అని 9వ వచనం, అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. మీకు అర్థమైంది ఈ మాట? దశ 10వ వంతులను పుచ్చుకొనవలసిన లేవి. లేవీలు ఎవరు? పుచ్చుకోవలసిన వాళ్ళు అంటే పూజారులు. వీళ్ళు పూజారులు తీసుకోవాలి. అవునా? పూజారులు ఎవరికి ఇవ్వరు? పూజారికే మనం ఇవ్వాలి. ఇప్పుడు అలాగా పాస్టర్లు ఎవరు డబ్బులు ఇవ్వరు, మనమే పాస్టర్కి డబ్బులు ఇవ్వాలి. అలా పాతకాలంలో, ధర్మశాస్త్ర కాలంలో, ఇస్రాయేలీ కాలంలో లేవీలు పుచ్చుకునేవాళ్ళు. కానీ పుచ్చుకొనవలసిన లేవీలే ఏం చేశారంటున్నాడు ఇక్కడ? ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొనవలసిన లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చిన 10వ భాగం ఇచ్చేశారట. ఎవరికి? మెల్కీసెదెక్ అనే ప్రధాన యాజకుడికి. ఏమండి అసలు అబ్రహాము? బాగా వినండి, అబ్రహాము గారు మెల్కీసెదెకును కలుసుకున్నప్పటికీ లేవి పుట్టాడా? జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము లేవీలు ఇంకా లేరు, అప్పటికి లేవీలు ఇంకా లేరు. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నప్పటికీ లేవి ఉన్నాడా? లేడు. ఎందుకంటే లేవి గర్భాన్న ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకు గర్భాన్న యాకోబు పుట్టాలి, ఆ యాకోబుకు పుట్టిన మూడో కుమారుడే లేవి. అంటే అబ్రహాముకు మూడో తరం, మొదటి తరం ఇస్సాకు, రెండో తరం యాకోబు, మూడో తరం లేవి. అంటే మూడు తరాలకు ముందు అబ్రహాము ఏమంటున్నాడండి? లేవి అంటున్నాడు ఇక్కడ, నేను కూడా అబ్రహాము ద్వారా ఇచ్చేసాను మెల్కీసెదెక్ అంటున్నాడు. నేను లేనప్పటికీ కానీ నేను కూడా ఇచ్చానంటున్నాడు. నువ్వెలాగా ఇచ్చో? నువ్వు లేవు కదా, మీ తాత మీ ముత్తాత ఉన్నాడు. అంటే లేవీకి, లేవీకి అబ్రహాం ఏమవుతాడు? లేవీకి యాకోబు నాన్న అయితే, లేవీకి యాకోబు నాన్న అయితే, ఇస్సాకు తాత అయితే, అబ్రహాం ముత్తాత అవుతాడు. మీకు లింక్ అర్థమైందా? లేవీకి యాకోబు తండ్రి అయితే, ఇస్సాకు తాత అయితే, అబ్రహాము ముత్తాత అవుతాడు. అంటే ముత్తాతైన అబ్రహాం ఉన్నప్పటికీ లేవి అంటున్నాడు, వచ్చి మా ముత్తాత అబ్రహాం ఇచ్చాడు కదా దశమ భాగాలు ప్రధాన యాజకుడికి మెల్కీసెదెక్కి, నేను కూడా ఇచ్చాను అంటున్నాడు. నువ్వెలాగయ్యా ఇచ్చావు, నువ్వు లేవు కదా అప్పటికీ. మీ తాతే అసలు ఇస్సాకే పుట్టలేదు, మీ నాన్న యాకోబు పుట్టలేదు, నువ్వు పుట్టలేదు, ఎలా ఇచ్చావు నువ్వు అని అడిగితే కిందన 10వ వచనం అన్నాడు. ఎలాగనగా? మెల్కీసెదెకును అతని పితరుని కలుసుకున్నప్పుడు. అంటే పితరుడు ఎవరు? మెల్కీసెదెకును అబ్రహాము కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అంటున్నాడు. చూడండి ఎక్కడున్నాడట లేవి? ఎక్కడున్నాడు? నేను మా ముత్తాత కడుపులో ఉన్నానండి. ముత్తాత కడుపులో ఉండడమా? అసలు మీ అమ్మ కడుపులోకే రాలేదు నువ్వు. మనం ఎక్కడి నుంచి వస్తాం అనుకుంటాం? మనం ఎవరి కడుపు నుంచి వస్తాం అనుకుంటాం? అమ్మ కడుపు నుంచి వస్తాం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే అమ్మ కడుపు నుంచి రాము మనం, ముందు నాన్న కడుపు నుంచి వస్తాం. అంటే ముందు నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి వచ్చి, అమ్మ కడుపులోంచి భూమి మీదకి వస్తాం మనం. ఇది లైన్, ఇది సైన్స్ కూడా ఒప్పుకుంది. అంటే ఈరోజు తల్లి గర్భవతి కావాలి అంటే మొదట కనవలసినది తండ్రి. అంటే జన్మనిచ్చేవారు తండ్రులే కానీ తల్లులు కారు. ఈవెన్ లింగ నిర్ధారణ విషయంలో కూడా ఆడ మగ అనేది తేలాలి అంటే ఎక్స్వై క్రోమోజోములు చదువుకున్న వాళ్ళు కొంతమందికి తెలుసు. అందులో పురుషునిలో ఎక్స్ ఉంటాయి, వై ఉంటాయి, తెలుసా మీకు? పురుషునిలో ఎక్స్ ఉంటాయి, వై ఉంటాయి. స్త్రీలో ఏముంటాయి? ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఎక్స్ ఎక్స్ కడితే ఆడపిల్ల, ఎక్స్ వై కలిస్తే మగవాడు, మగపిల్లాడు. అంటే అది పురుషుడిగా పుట్టాలన్నా స్త్రీగా పుట్టాలన్నా ఎవరి నుంచి రావాలి?
తండ్రిలో నుంచి ఎక్స్వైల్ రావాలి. కణాలు, శుక్ర కణాలు అన్నారు వాటిని. అంటే మొదటిగా తండ్రి గర్భంలో నుంచి ఆరంభమైన మనము తల్లి గర్భంలోనికి వెళతాము. తర్వాత తల్లి గర్భంలో కేవలం శరీరాన్ని మాత్రమే ధరించుకుంటాం. ప్రపంచం అంతా పుట్టడం అనుకుంటుంది తల్లి గర్భం నుంచి బయటికి రావడమే జన్మ అనుకుంటుంది. ఇది మీకు బాగా అర్థమైతే ఈ ప్రపంచానికి మీరు బాగా చెప్పగలరు. జన్మ అన్నది ఎక్కడ జరుగుతుంది? డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది దేనివల్ల మనం అనుకుంటున్నాం? సహజంగా తల్లి గర్భం నుంచి ఎప్పుడు బయటకు వస్తామో దాన్నే డేట్ ఆఫ్ బర్త్గా ప్రపంచం పరిగణిస్తుంది. కానీ అవన్నీ తప్పర్రా. నిజానికి ఎవరు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఎవరికీ తెలియదు. దేవుడు ఒక మాట అన్నాడు, రహస్యమందు పుట్టిన నాడు అని అన్నాడు. అంటే ప్రతి మనిషి బ్రతుకు రహస్యమే. ఎందుకంటే తల్లి తండ్రి కలయికలో శుక్రకణాలు ఎప్పుడు కలుస్తున్నాయి తల్లి అండాన్ని అన్నది ప్రపంచానికి రహస్యం. అది సీక్రెట్. అది కనుక మనకి జన్మనిచ్చేది తండ్రి మాత్రమే. అంటే తండ్రుల గర్భం గుండా మనం వచ్చిన వాళ్ళం కాబట్టే మత్తయి సువార్త మొదట అధ్యాయం 2వ వచనంలో మనం ఆ వంశావళి చూస్తే ఎవరికి అంటున్నట్టుగా ఉందో, ఎవరు జన్మనిస్తున్నట్టుగా ఉందో బైబిల్ చెప్తుంది. చూడండి, అబ్రహాము ఇస్సాకును కన్నాడంట, ఇస్సాకు యాకోబును కన్నాడంట, యాకోబు యోదాను, అతని అన్నదమ్ములని లేవి కూడా అందులో ఉన్నాడు. అన్నదమ్ముల్లో లేవీను కనెను అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అంతా చదవండి, ఆ వంశావళంతా మీరు చదవండి. ఎవరెవరిని కంటున్నట్టుగా ఉంది? పురుషులు కంటే కాదు, పురుషులు స్త్రీలు కాని రేటి, పురుషులు పిల్లల్ని కంటున్నట్టుగా ఉంది. అది పురుషులు పిల్లల్ని కంటున్నట్టుగా ఉంది. అంటే జన్మనిచ్చేవాళ్ళు, జన్మనిచ్చేది పురుషులు. మనకి జన్మనివ్వడం అంటే ఏమనుకుంటున్నాం? తల్లి గర్భంలో నుంచి బయటికి రావడం జన్మ అనుకుంటున్నాం, పుట్టడం అనుకుంటున్నాం. అసలు పుట్టడానికే బైబిల్ ఒక కొత్త నిర్వచనాన్ని చెప్పింది. పుట్టుక అనే దానికి బైబిల్ చెప్పిన కొత్త నిర్వచనం ఏంటంటే, అసలు నీ పుట్టుక తల్లి కాదే అనేసింది బైబిల్. తండ్రే నిన్ను కంటున్నాడు, తండ్రి వలనే మనం జన్మిస్తున్నాము, తండ్రి వలనే మనం భూమి మీదకి వస్తున్నాము. ప్రపంచానికి ఇది ఒక రహస్యమైనది. చాలామంది ఈ తేదీలు లెక్క కట్టేటప్పుడు ఏమండి నేను ఇతను పలానా నక్షత్రంలో అండి, పలానా రోజు అండి, పలానా తిథిలో పుట్టాడండి అంటారు. ఆ పుట్టిన నక్షత్రం మంచిది కాదండి అంటాడు, ఆ పుట్టిన రోజు మంచిది కాదు అంటాడు, ఆ పుట్టిన టైం మంచిది కాదు అంటాడు. ఈ మధ్యన చాలామంది 11/11/11 పోయిన సంవత్సరం 2011 11/11 అంటే అన్నీ 11 ఉన్నాయని చెప్పి, అన్నీ 11 ఉన్నాయని చెప్పి చాలామంది పిల్లల్ని అప్పుడే, ఈ మధ్యన సిజేరియన్లు వచ్చాయి కదండి, కంగారు పడిపోతున్నారు, నర్సులు కంగారు పడిపోతున్నారు, తల్లు కంగారు పడిపోతున్నారు. నర్సింగ్ హోమ్కి వెళ్తే నొప్పులు రానంత వరకు ఇలాగరు, వీళ్ళ ముందు ఆపరేషన్ చేసేస్తారు. పిల్లల్ని చేసిన డబ్బులు వస్తాయి కదా వీళ్ళకి సిజేరియన్ ఆపరేషన్ చేయడం వల్ల. ఇలా వీళ్ళు బలవంతంగా పిల్లల్ని తీయించేసుకుంటారు. ఏంటి ఈ డేట్లో మా పిల్లలు పుట్టారని? అసలు వాళ్ళు ఆ డేట్లో పుట్టారేంటి? ఆ డేట్ తప్పు. అసలు ఏమండి, నిజానికి ఆ డేట్ తప్పు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు 9 నెలలు తల్లి కడుపులో ఉన్నారు, అవునా కదా? 11వ నెలకు ముందు వాళ్ళు ఎక్కడున్నారు? తల్లి గర్భంలో లేరేంటి? ఏమంటే ఉన్నవాడిని బయటికి లాగా, నువ్వు లోనున్నవాడిని బయటికి తీసుకొచ్చు. బయటికి తీసాడ పుట్టడం కాదు, పిచ్చోడు నువ్వు అలాగ అంటున్నావంటే. వాడు శాస్త్రవేత్త కానివ్వండి, వాడు పండితుడు కానివ్వండి, వాడు ఎవడైనా సరే అది పుట్టడం కాదయ్యా, రావటం, ప్రవేశించటం. అందుకే యేసుక్రీస్తు వారి కోసం కూడా భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమని రాయబడింది? ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు, ఆయన ప్రవేశించాడు, పుట్టలేదు, ఆల్రెడీ పుట్టేశాడు. ఎక్కడ పుట్టేశాడు? ఏమండి, పరలోకంలో ప్రారంభంలో దేవుడు చేసిన వాటిలో ప్రథమమైన వాడుగా పుట్టినవాడు యేసుక్రీస్తు, తండ్రి గర్భం నుంచి వచ్చినవాడు. ఆ తర్వాత తల్లి గర్భంలోనికి వచ్చాడు శరీరం కోసం. మరియం ఇచ్చింది బాడీ మాత్రమే, కానీ ఆల్రెడీ యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి నుంచి వేరైపోయాడు, ఒక పార్ట్గా వచ్చేసాడు బయటకు ఆయన. కనుక తల్లి గర్భంలో నుంచి బయటకు రావడం జన్మదినంగా పరిగణిస్తున్న ఈ ప్రపంచం తప్పు చేస్తుంది. పలానా డేట్ అని పలానా సమయం అని అంటున్నారు. ఏ టైం అండి? ప్రారంభం తల్లి లోనకి వెళ్ళిపోతే 9 నెలలు ఉన్నాడు. అంటే మనం సుమారుగా అనుకోవడానికి కూడా అనుకుందాం, సపోజ్ జనవరి కాకుండా మనం అనుకున్నట్టుగా 11/11/11 బయట తీసారండి,
ఏంది నవంబర్లో తీశారు. నవంబర్లో తీక ముందు తల్లి కడుపులో ఎంత ఎంత ఎన్ని నెలలు ఉన్నాడు వీడు? 9 నెలలు అంటే 11వ నెలకు 9 నెలల ముందుకు వెళ్ళండి. ఫిబ్రవరికి వెళ్ళిపోవాలి. అంటే వీడు కడుపులో ఎప్పుడు పడ్డాడు అనమాట? ఫిబ్రవరిలో పడ్డాడు. ఫిబ్రవరిలో ఏ తేదీ పడ్డాడు? అది తెలియదు ఎవరికి. అంటే వీడు ప్రారంభం, ప్రారంభం అంటే తల్లి అండాన్ని శుక్రకణం కలిసే సమయం అది కంటికి అసలు తల్లి అండమే కనబడదండి. తల్లి అండవి మానవ కంటికి కనబడదు, శుక్రకణం ఇంక అస్సలు కనబడదు. అది అది పవర్ఫుల్, అది మరి మైక్రోస్కోప్. దాని కింద దాన్ని చూసేటప్పుడు అప్పుడు మీకు ఆ శుక్రకణం అనేది కనబడుతుంది. కనుక కనిపించని శుక్రకణం కనిపించని అండాన్ని ఎప్పుడు కలుస్తుందో అసలు మనిషి మానవ నేత్రంతో చూడలేడు. కనుక ఫిబ్రవరి నెలలో ఎప్పుడు ప్రవేశించాడు ఆ డేటు? సహజంగా నా పుట్టినరోజు సెప్టెంబర్ అని అనుకుంటాం, సెప్టెంబర్ 5. కానీ పద్ధతి ప్రకారం సెప్టెంబర్ 5 కాదు నాది. ఎప్పుడుగో వెళ్ళిపోలే. ఏమండి అంతకు ముందు సంవత్సరానికి వెళ్ళిపోవాలి నేను? అంటే ఆ ఖచ్చితమైన తేదీ మనకు తెలియదు. మరి ఉన్నానంటారా లేరంటారా? నేను తల్లి గర్భంలో నుంచి బయటకు రాకముందు ఉన్నానా లేదా? సెప్టెంబర్ 9వ నెల అయితే 9 నెలలకి సెప్టెంబరు, నేను జనవరిలో ప్రవేశించాను కొత్త సంవత్సరంలో, అంతే కదా. నేను కొత్త సంవత్సరంలో ప్రవేశించాను. కొత్త సంవత్సరంలో ఎప్పుడు ప్రవేశించాను? డిసెంబర్ 31, డిసెంబర్ 30, జనవరి 1, జనవరి 10, అది ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రవేశించిన దినం అది రహస్యం, అది రహస్యం. అంటే నేను తల్లి గర్భంలో నుంచి రాకముందే ఉన్నాను. పుట్టనివాడు ఉన్నానా? పుట్టని వానిగా ఉన్నానా? ఉన్నాను. అసలు నా తల్లి కడుపులో ఉండడమే ఉండడం అనుకున్నారు మీరు. 9 నెలలు ఉండడమే ఇప్పుడు మనం ఆలోచించాం. బాగా వినండి, తల్లి గర్భంలో నుంచి బయటకు రాకముందు 9 నెలలు ఉన్నామండి. ఓకే, మరి తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రిలో నుంచి వచ్చాం. తండ్రిలో ఎంతకాలంగా ఉన్నాం? తండ్రిలో ఎంతకాలంగా ఉన్నాం? అప్పుడు నేను ప్రసన్నబాబుగా ఉన్నానా? నేను ప్రసన్నబాబుగా ఉన్నానా? నేను ప్రసన్నబాబుగానే ఉన్నాను. నా తండ్రిలో నేను ప్రసన్నబాబుగా ఉన్నాను. ఒకవేళ మీరు అలా ఒప్పుకోకపోతే ఇప్పుడు బైబిల్ మీరు ఒప్పుకోకూడదు. ఇప్పుడు చదవండి హెబ్రీ 7:10. ఎలాగనగా మెల్కీసెదకు అబ్రహామును కలుసుకున్నప్పటికీ లేవి తన పితరుని గర్భములో ఉండెను అన్నారు. ఉండెను ఉన్నాడా లేడా? ముత్తాత కడుపులో ఉన్నాడా? ముత్తాత కడుపులో ఉన్నాడా? ఉన్నాడా లేదు మీరు చెప్పండి. ఒప్పుకోవాలి. ఉన్నాడా లేదు మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను. ఎందుకంటే బైబిల్ని ఒప్పుకోవాలి. మీరంతా బైబిల్ని ఒప్పుకుంటున్నప్పుడు, ఉన్నాడు అని బైబిల్ అంటున్నప్పుడు, లేడు అని మీరంటే నేను ఒప్పుకోను. ముత్తాత కడుపులో, అబ్రహాము కడుపులో ఎవరున్నారండి? లేవి ఉన్నాడని చెప్పేస్తున్నాడు ఇక్కడ. అప్పటికి ఎవరు లేరు? లేవీకి జన్మనిచ్చిన యాకోబు లేడు, యాకోబుకి జన్మనిచ్చిన ఇసాకు లేడు. ఇసాకు ఎవరి నుంచి వచ్చాడు? అబ్రహాము ఉన్నాడటండి. అబ్రహాము ఉన్నప్పటికీ ఎవరున్నారు ఇప్పుడు? అంటే అబ్రహాం కడుపులో ఎవరెవరు ఉన్నారు మీరు చెప్పాలి ఇప్పుడు నాకు. అబ్రహాం కడుపులో ఇసాకు ఉన్నాడు, ఇసాకు కడుపులో యాకోబు ఉన్నాడు, యాకోబు కడుపులో లేవి ఉన్నాడు. వీళ్ళనే ఇంకెవరన్నా ఉన్నారా? ఇస్రాయేలీలు అందరూ ఉన్నారండి. రూబేన్ ఉన్నాడు, షిమ్యోను ఉన్నాడు, లేని దా లేవి దాను కాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనషే, బెన్యామిన్, వీళ్ళందరూ ఎవరి కడుపులో ఉన్నారు? వీళ్ళందరూ ఎవరి కడుపులో ఉన్నారు? అబ్రహాము కడుపులో ఉన్నారు. వ్యక్తులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు నీకు అనవసరం, ఉన్నారన్నాడు అంతే. ఉన్నారని దేవుడు అన్నప్పుడు ఏమండి కాళ్ళు చేతులు ముక్కుతూ ఉన్నాడా? శుక్రకణంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? మనం ఆలోచిస్తే శుక్రకణాలుగానే ఉన్నారండి. ఎందుకంటే అబ్రహాము కడుపులో శుక్రకణాలు ఉన్నాయి. అప్పటికే అబ్రహాము కడుపులో శుక్రకణాలు ఉన్నాయి. ఆ శుక్రకణాల్లో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఏమండి అబ్రహాము ఎవరి కడుపులో పుట్టాడు, ఎవరి కడుపులో నుంచి వచ్చాడు? అబ్రహాం తండ్రి పేరేంటి? తెరహు. ఓకేనా? తెరహకి ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఇంకా ముందు వంశావళికి వెళ్దాం. లోకాసువార్త 3వ అధ్యాయం. ఇంకా ముందుకు 38 ఎందుకు? లోకాసువార్త 3వ అధ్యాయము ముప్పై నాలుగు చూడండి. ఇప్పుడు అబ్రహాం కదా మనం ఆలోచించాం. ఇప్పుడు అబ్రహాంకి ముందుకు వెళ్దాం. ఇంకా అబ్రహాంకి ముందుకు వెళ్దాం.
యోదా యాకోబుకు, యాకోబు ఇస్సాకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలుగుకు, పెలుగు హెబెరుకు, హెబెరు శాలకు, శాలకు కేనానుకు, కేనాను అర్పక్షతకు, అర్పక్షత షేముకు, షేము నోవాహుకు, నోవాహు లెముకు, లెముకు మితుషలకు, మితుషల హానుకు, హానుకు ఎరదుకు, ఎరదు మహలేలకు, మహలేలు కేనానుకు, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు వచ్చాడు. మన ఆదిమానవుడు వచ్చాడు ఇక్కడికి. మొత్తానికి ఆదిమానవుడు మన తండ్రి వచ్చేసాడు ఇక్కడికి. మొదటి మనిషి ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాం ఇప్పుడు మొత్తం అందరం. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరి కడుపులో ఉన్నారు? అబ్రహాం గారు ఎవరి కడుపులో ఉన్నారు? ఆదాం కడుపులో ఉన్నాడు. మీరెవరి కడుపులో ఉన్నారు? ఒప్పుకుంటారా లేదా? మీ తాత ముత్తాతలు ఎవరైనా కావచ్చు. మీ తాత అబ్రహామే కావాల్సిన పని లేదు. ఏమండి, మీ తాత యాకోబే కావాల్సిన పని లేదు. మనమంతా మనకు చాలామంది తాతలు ముత్తాతలు ఏమండి చాలామంది ఉన్నారు. కానీ ఈ లైన్ అంతా వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఈ చెట్టు అంతా కాండానికి వెళ్ళిపోవాలి. వేర్లు, కొమ్మలు, ఆకులు ఎన్నున్నా వాటిని మూలానికి వచ్చేస్తే తగిలేదు ఏంటి? కాండం. అవునా? ముద్దు. ఆ ముద్దు ఎవరు? ఆయనేనండి అబ్రహాము, క్షమించండి ఆదాము. ఆదాము దగ్గరికి వెళ్తాం మనం అంతా లింక్. ఈ చైన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈరోజు భూమి మీద పుట్టుకొస్తున్న కోట్ల మంది మనుషులంతా వెనక్కి వాళ్ళ వాళ్ళ తాలూకా ఆ పితరులలోనికి మనం వెళ్ళిపోతే వంశవృక్షం అంటారు దాన్ని, వంశవృక్షం. ఈ వంశవృక్షం వెనక్కి వెళ్ళిపోతే అన్ని తీగలు వచ్చి ఎక్కడ కనెక్ట్ అయిపోతాయి? ఆదాము. ఎందుకంటే బైబిల్ చెప్పింది ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యుడు, వాడు నీగ్రోడైనా, చైనావాడైనా, అమెరికావాడైనా, చీపికల్లోడైనా, తెప్పుడుముక్కోడైనా, పొడుగోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ ఎక్కడికి వెళ్తారండి? ఆదాములోనికి వెళ్ళిపోతారు. అంటే అందరూ ఆదాం కడుపులో ఉన్నారా? ఉన్నారా లేరా మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు మీరు ఉంటారంటే ముందుకు వెళ్తాను నేను. లేవి తాత కడుపులో ఉన్నప్పుడు, లేవి ముత్తాత కడుపులో ఉన్నప్పుడు, అబ్రహాము తెర కడుపులో ఉన్నప్పుడు, తెర కూడా ఎక్కడ ఉన్నాడు? ఎవరి కడుపులో ఉన్నాడు? ఆదాం కడుపులో ఉన్నాడు. మొత్తానికి వీళ్ళందరూ ఆదాము కడుపులో మనం అంతా ఉన్నామా? ఉన్నాము అమ్మయ్య. ఆదాము కడుపులో మనం అంతా ఉన్నప్పుడు ఆదాము మరి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరికి అన్నాడు చూడండి కింద మాట, అదే 38వ వచనం. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు అంటే మొత్తం అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు మన నాన్న కడుపులోకి వెళ్ళిపోవాలి. మన నాన్న ఎవరు? భూమి మీద ఉన్న నాన్నలు కాదు, ఒరిజినల్ నాన్న. మన ఒరిజినల్ డాడీ ఎవరు? గాడే మన డాడీ. ఇప్పుడు ఆ డాడీ కడుపులోకి వెళ్ళిపోతాం మనం అంతా. కడుపులో మనం ఉన్నామా లేదా మీరు చెప్పాలరా? మీరుగా ఉన్నారా? మీరుగా ఉన్నారా? మీరుగా, 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 మీరుగా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీరంతా మీరుగా ఉన్నారా లేదా? మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. దేవుడుగా ఉన్నాడు అనకండి, ఆ తర్వాత మాట. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అబ్రహాం ఒక్కడే. కానీ అబ్రహాంలో ఎవరున్నారు? లేవి ఉన్నాడు అన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. వీళ్ళంతా వ్యక్తులుగా ఉన్నారా? మళ్ళీ డౌట్ వచ్చిందా? మళ్ళీ ఎబ్రీ పత్రిక రండి, 7వ అధ్యాయం. మళ్ళీ డౌట్ వచ్చింది మీకు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. పదో వచనం. ఎలాగనగా మెల్కీసెదకు అబ్రహామును కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండను, ఉన్నవాడు లేవి, లేవిగా ఉన్నాడు, లేవి ఉన్నాడు, లేవి ఉన్నాడు, లేవి ఉన్నాడు. లేవి ఉన్నప్పుడు మనం కూడా ఎక్కడున్నాం? దేవుని కడుపులో ఉన్నాము. ఇందులో యోబు ఉన్నాడా? ఇందులో దావీదు ఉన్నాడా? ఇందులో సంసార్ ఉన్నాడా? ఇందులో ఇస్కరియోతు ఉన్నాడా? బిన్ లాడెన్ గారు ఉన్నాడా? అందరూ ఉన్నారు. అందులో అందరూ ఉన్నారా? మనుష్యులుగా భూమి మీద పుట్టుకొచ్చిన వాళ్ళందరూ కూడా మన ఆది తండ్రి అయిన దేవాది దేవుడైన తండ్రి గర్భంలో ఉన్నాము. అందుకు ఇప్పుడు ఒక మాట చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథంలోని 90వ కీర్తన ప్రారంభ మాట తినేయండి అమ్మా, ఫస్ట్ ప్రైజ్ మీదే. 90వ కీర్తన ప్రారంభ మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం. నివాస స్థలం అంటే మనం ఉన్న స్థలం, మనం నివసించే స్థలం. మీరుంటే నూరేంటి? నేనుంటే నూరు విశాఖపట్నం, మీరుంటే నూరు హైదరాబాదు, కడప, కర్నూలు, చాలా ఊర్లు కావచ్చు. మీరుంటున్న ఊర్లు నివాస స్థలాలు. మనకట తరతరముల నుండి మనం నివసించిన స్థలం, నివాస స్థలం ఎవరు? నీవే.
అంటే దేవుళ్ళో ఉన్నాం మనం, దేవుళ్ళో చాలా కాలం ఉన్నావర్రా, దేవుళ్ళో చాలా కాలం మనం అంతా ఉన్నాం. ఉన్నావా? యోబు ఉన్నాడా? ఇప్పుడు రండి, యోబు గ్రంథం 38వ అధ్యాయానికి. మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 21. యోబు, ఇదంతా నీకు తెలుసు నాన్న, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. పుట్టడం లేదా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇందాక మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ మాట ఇప్పుడు మనం అంతా అంటే అందులో యోబు కోసం మాట్లాడుతాను కాబట్టి యోబు ప్రస్తావన తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ నీ కోసం మాట్లాడితే నీ పేరు పెట్టి చెప్తాడు, నా కోసం మాట్లాడితే నా పేరు పెట్టి చెప్తాడు. సృష్టి పుట్టక ముందు, లోకములు కలుగజేయక ముందు, సృష్టిని ఆరంభించక ముందు మనమంతా ఎక్కడున్నాం? తండ్రిలో ఉన్నాము. అప్పుడు యోబు కూడా ఉన్నాడు. అప్పటికి మన వయస్సు ఎంత? మన ఆయుష్కాలం ఎంత? మన ఆయుష్కాలానికి లెక్క లేదండి. అసలు మానవ ఆయుష్కాలానికి లెక్క లేదండి. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు ఉన్నవాడు ఆది అంతం లేనివాడు. ఓకేనా? అది మీకు తెలుసు. దేవుడు ఉన్నవాడు ఆది అంతం లేనివాడు. మరి మీరు, మీరు ఉన్నవారు ప్రారంభం ముగింపు లేనివాళ్ళు. మనం అనుకుంటున్నాం శరీరంలోకి వచ్చి తల్లిగర్భం నుంచి బయటకు వచ్చి ఆరంభం, పుట్టినరోజు, చచ్చినరోజు, డెత్ డే, బర్త్ డే అనుకుంటున్నాం. కాదు, శరీరంలోనికి వచ్చిన రోజు, శరీరాన్ని విడిచిపెట్టిన రోజు, ఇంటిలోనికి వచ్చిన రోజు, ఇంటిని ఖాళీ చేసిన రోజు. అది అవునా? ఒక అద్దింట్లోకి వెళ్తామండి, అద్దింట్లోనికి వచ్చిన తేదీ రాసుకుంటాం, అద్దింట్లోంచి ఖాళీ చేస్తున్న తేదీ రాసుకుంటాం. వచ్చి వెళ్ళిపోయాం కానీ ఉన్నాం మనం. ఇల్లు ఖాళీ చేసాం కానీ మనం లేకుండా పోలేదు. అసలు మనకు ముగింపేదండి? దేవుడు నుంచి ఆరంభమైన మనం తండ్రుల గర్భాలు దాటుకొని 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 ఈరోజు ఈ శరీరంతో భూమి మీదకి వచ్చి శరీరాన్ని మరలా విడిచిపెట్టేసి మరలా మనం శాశ్వతులుగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేదా పాతాళంలోనైనా ఉండాలి. అంటే ముగింపు లేని వాళ్ళముగా మనం ఉన్నాం. అవునా? ముగింపు లేని వాళ్ళముగా ఉన్నాం. మనకు ఆది అంతం ఏది? మనకు ఒకవేళ ఆది అంతము ఉంటే మన తండ్రి అయిన దేవునికి కూడా ఆది అంతము ఉండాలి. కనుక ఆయన ఆది అంతం లేనివాడు ఎప్పుడు, ఉన్నవాడైనప్పుడు మనం కూడా ఉన్నవారం. ఉన్నామండి. ఎప్పటి నుంచి ఉన్నాం? దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనం కూడా అప్పటి నుంచి ఉన్నాం. బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. నీకు వివేకము కలిగి ఉన్నాళ్ళు చెప్పు. అంటే ఇంత ఆలోచించాలంటే ఏముండాలి వాడికి? బుర్ర ఉండాలి. బుర్రలేనోడు ఏం మాట్లాడతాడు? పుట్టని వాడికి మేలేటండి. అసలు పుట్టడం ఏంటండి? పుట్టకముందు మనం ఉండడం ఏంటండి? పిచ్చోడిలాగా మాట్లాడతాడు. మరి జ్ఞానం అర్థం కావాలి, బైబిల్ అర్థం కావాలి. అర్థం కాకపోతే ప్రతివాడికి బైబిల్ వెర్రిగానే కనబడుతుంది. అర్థమైతే మహాజ్ఞానం అండి అది. అవునా? కనుక అబ్రహాముతో లేవి విషయం సందర్భాన్ని చెప్పినప్పుడు, లేవి అబ్రహాము కడుపులో ఉన్నప్పుడు, సృష్టి పుట్టక ముందు ఈ లోకాలను కలుగు చేస్తున్నప్పుడు మనమంతా ఎవరి కడుపులో ఉన్నాం? తండ్రి గర్భంలో ఉన్నాం. అలాంటప్పుడు ఇప్పుడు మరొక ప్రశ్న వేస్తాను మీకు. సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ప్రారంభించి కలుగుగాక, వెలుగు కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక, భూమి చతుష్పాద జంతువులను పుట్టించునుగాక, సముద్రం జలచర్మలను పుట్టించునుగాక అని అంటున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? తండ్రిలోనే ఉన్నారు. అంటే అలా అంటున్నప్పుడు మీరు లోనున్నారా? అంటే ఎవరు చేశారు లోకాన్ని? మనమే. మన తండ్రిలో ఉన్నాం. ఆయన కలుగుగాక అన్నాడు, మనం కూడా లోనున్నాం. కలుగుగాక సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక మనం కూడా లోనున్నాం. కలుగుగాక ఆ కలుగుగాక అన్న తర్వాత లోనానికి, లోకానికి వచ్చి ఏమండి ఈ మహాజ్ఞానం అర్థం కాక సూర్యుడు దండం పెట్టేస్తాడు ఒకడు, సూర్య నమస్కారం, చంద్రుడు సాష్టాంగం పడతాడు ఒకడు, అవునా, నేలకు ముద్దెడతాడు ఒకడు, ఏమండి బంగారానికి దండం పెడతాడు ఒకడు, ఏమండి ఇలా ప్రతిదానికి భూమి మీద తన వలన కలుగు చేయబడిన ప్రకృతికి మనిషి తానే దాసుడిగా మారిపోయాడు. ఏమండి మనం చేసుకున్న దానికి ఏంటండి? మనం చేసుకున్న దానికి మనం దాసోహం ఏంటి? డబ్బు మనం చేసుకున్నదే, బంగారం మనం చేసుకున్నదే, నేల మనం చేసుకుందే. ఆఫ్టర్ ఆల్ 4 గజాలు భూమి కోసం కొట్టేసుకుంటావా? ఏమండి 100 గజాల స్థలం కోసం నరికేసుకుంటావా?
ఏమైపోయిందని మనిషికి అర్థం కాలేదండి మహాజ్ఞానం. నీ వల్ల కలుగు చేయబడిన ఆఫ్టర్ ఆల్ ఈ భూమి తాత్కాలికమైన భూమి, దీనికోసం మనిషి అరులు చేస్తున్నాడు ఈరోజు. తాను పుట్టక ముందే భూమి మీదకి రాకముందే ఒక మహాశక్తిగా దేవునిలో ఉండి తానే ఈ లోకాన్ని కలుగు చేసుకున్న సంగతి మనిషి మర్చిపోయాడు. మనిషికి అర్థం కాలేదు నేనే చేసుకున్నాను ఈ లోకాన్ని అని. నువ్వు చేసుకున్న లోకంలోనికి వచ్చి నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకొని ఇంటి ముందు దండం పెడతావా? నువ్వు చేసుకున్నావు నీ కష్టంతో, దానికి ఎందుకు దండం పెడతావు? దానికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఏలు, దాన్ని అనుభవించు, దాని సారాన్ని తీసుకో ప్రియులారా. కనుక తల్లి గర్భంలో నుంచి పుట్టడమే పుట్టుక అనుకుంటున్న ఈ సమాజానికి దేవుడు కానీ బైబిల్ కానీ చెప్పిన అద్భుతమైన సమాధానం చూసారా? ఇదే నా పుట్టుక. అమ్మో, తరతరముల నుండి పుట్టామండి బాబోయ్, ఎంత పెద్ద వయసు మనకి. ఇప్పుడు నాది 60 సంవత్సరాలు కానీ ఇప్పటికీ సుమారు ఆది మానవుడు ఆదాం నుంచి మొదలుకుంటే, క్రీస్తు పూర్వం ఆదాం ఒక 4000 అనుకుంటే, క్రీస్తు తర్వాత 2000 అనుకుంటే 6000 సంవత్సరాలు. అంటే ఆదాం పుట్టి 6000 సంవత్సరాలు అంటే మీ వయసు ఎంత? అంతేనా? 6000ఏనా? ఆదాముడు దేవుడు ఉన్నప్పుడు వయసు ఆ లెక్క ఎవరికి ఇచ్చేస్తారు? ఏమండి 1500 కోట్లు? అది సృష్టి పుట్టి, సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు. దేవుడు పుట్టి, దేవుడు పుట్టేటి, దేవుడు ఉండి ఇన్ఫినిట్ అంటారు దాన్ని. అంటే దానికి అనంతమైనది, యుగ యుగములు. అంటే ఎంత వయసు? మీ వయసుకు కౌంట్ లేదండి, లెక్కబెట్టలేరు మీరు. మీ ఆయుష్కాలాన్ని మీరు లెక్కబెట్టలేరు. అంత వయస్సు కలిగిన వాళ్ళు మనమంతా కూడా, అంత వయస్సు కలిగిన వాళ్ళు. ఇప్పుడు వయస్సును బట్టి ఆలోచిస్తే నీకు నూనెగా మీసాలు ఉంటే ఉండొచ్చు, నల్లటి జుట్టు ఉండొచ్చు, కానీ ముసలోడివి. మనం అంతా బాగా బాగా ముసలోళ్ళమే. ఏం ముసలోళ్ళమే? ముసలోళ్ళం అంటే వీ పొంగిపోయి గడ్డాల మీసాలు పండిపోయి ఉన్న ముసలోళ్ళం కాదు మనం. ఇప్పుడు బాగా తలనెరిసినోడు అండి విషయంలో, అంటే పండితుడని. తలనెరిసినోడు ఏమంటారు ఇప్పుడు మన డైరెక్టర్ గారిని చూసినోడు ఏమంటారు? తలనెరిసిపోగానే పండితుడండి ఈయన అని. అలా మనం కూడా పండితులం. దేంటికి, దేనికి? ఇన్ని విషయాలు తెలుసుకోవటంలో, అన్నిటినీ అధ్యయనం చేయటంలో, ఆలోచించటంలో మన జ్ఞానవంతులం. అంత జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మనం తండ్రిలోని ఎప్పుడో ఆరంభంలో పుట్టిన వాళ్ళమండి. భూమి మీద పుట్టడం కాదు. అందుకే దేవుడు తన పిల్లలు తనకు కాకుండా పోతున్నప్పుడు వాళ్ళ కోసం బాధపడతాడు దేవుడు. ఇంతకాలంగా మీకు జన్మనిచ్చి మీరు ఆరంభం ముగింపు లేని వాళ్ళుగా మీరుండి నా మాటలు వినకుండా మీ బ్రతుకులను సర్వనాశనంలో నడిపించుకుంటున్నారే, ఎక్కడికి? దేవుని మాట వినకపోతే మనకు జరిగే శాస్తి ఏంటి? నిత్య నరకం, నిత్యాగ్ని దండన. అందుకే అక్కడ అన్నాడు మార్కు సువార్త 9:48 ఏమన్నాడు అక్కడ? తప్పు చేస్తే, దేవుని మాటను ధిక్కరిస్తే నరకమున వారి పురుగు చావదు. అంటే దేవుని శక్తివంతమైన ఆత్మ నీవు దేవుని మాట వినకపోతే ఎలాగైపోతావు? పురుగుతో చూస్తానండి నేను. పురుగు ఏమంటే ఒక దోమను చూసి ఏమనుకుంటాం? కీటకం ఇది, ఒక ఈగ, క్రిమి చంపేస్తుంది దాన్ని, తగిలేస్తుంది దాన్ని. అలా పురుగులుగా మారిపోతాం మనం. మహాశక్తివంతమైన ఆత్మలమైన మనం ఎలా మారిపోతామండి? పురుగులు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే అనంతమైన భయంకరమైన వేదనలోనికి ఆత్మ వెళ్ళిపోతుంది. అనంతకాలం బ్రతికున్న ఆత్మ దేవునికి సృష్టి పుట్టకముందు అనంతకాలం దాని ఆయుష్కాలం, సృష్టి పుట్టిన తర్వాత దాని జీవితకాలం, శరీరకాలం చిన్నదే, ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా దాని కాలం అనంతకాలం. చావులేదు దానికి, చావులేదు ఆత్మకి. ఉంటే స్వర్గంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. తరతరాలు కాలాలి, తరతరాలు సుఖాన్నైనా అనుభవించాలి. అది ఆత్మ పరిస్థితి. అందుకే అంటున్నాడు ఇస్కరియోతు యూదా కోసం యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, మత్తయి సువార్త 24:26 మత్తయి సువార్త 24:24 మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు. దేవుడు రాసుకున్నాడు మనందరి కోసం. ఏమని? మన కడుపులో ఉన్నప్పుడే
మనం కడుపులో ఉన్నప్పుడే దేవుడు మన కోసం కళ్ళు గనేశాడండి, ఆశలు పడిపోయాడండి. చాలామంది తల్లిదండ్రులు కొత్తగా పెళ్ళైన దంపతులు నెలతెప్పారు అనుకోండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏమని, ఇక అమ్మాయి పుడితే ఎలా ఉంటుంది, నీలాగే ఉంటుంది, అబ్బాయి పుడితే నాలాగే ఉంటాడు, ఎవరు ఏం చేద్దామా, అమ్మాయి పుడితే డాక్టర్ని చేద్దామా, అబ్బాయి పుడితే ఏం చేద్దాం, వాడు ఇంజనీర్ చేద్దామా, మాట్లాడుకుంటారు కదండి, ఏమని మాట్లాడుకుంటారు వాళ్ళు, సహజంగా ఇలాగే మాట్లాడుకుంటారు. అంటే పుట్టక ముందే వాళ్ళ కోసం ఎన్నో కళలు ఆశలు తల్లిదండ్రులు భావిస్తుంటారు, పుట్టిన తర్వాత వాళ్ళని ఏదో చేద్దామని, అంతే కదా. ఇక్కడ కూడా దేవుడు మనం పుట్టక ముందే మన కోసం ఎన్నో కళలు కనేశాడు, ఎన్నో ఆశలు పెట్టేసుకున్నాడు, ఎన్నో సంగతులు రాసేసుకున్నాడటండి తన పుస్తకంలో. అది మీ అందరికీ తెలుసు. మనందరికీ ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, మంచి పనులు రాసుకున్నాడు సుమా, మంచిగా బ్రతకాలని రాసుకున్నాడు దేవుడు తన గ్రంథంలో, రాసేసుకున్నాడు. రాసుకున్న తరువాత మనం బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు, అది మన ఇష్టానికి విడిచిపెట్టేశాడు. మంచిగా బ్రతికితే స్వర్గాన్ని ఇస్తాడు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నరకాన్ని ఇస్తాడు. అందుకే ధనవంతుడు ఏమన్నాడు, నీవు నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించదు. నేను రాసినట్లుగా నాకు ఇష్టమైనట్టు నువ్వు బాధ అనుభవించలేదు. నేను నీ కోసం కష్టాలు అనుభవించాలని రాశాను, నా కోసం నమ్మకం కలిగి ఉండాలని రాశాను, కానీ నువ్వు మాత్రం అలా లేవు, నువ్వు అలా లేవు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉన్నావు, కనుక నీకు శిక్ష, అనంతమైన శిక్ష అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ ఇస్కరియోతు యూదా కోసం కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం మాట్లాడినాడు చూడండి, 26 మత్తయి సువార్త 24 వచనం, మనిషి కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు, ఆ మనుష్యునికి శ్రమ. ఎవరి చేత అయితే, ఎందుకురా దుర్మార్గుడుగా నువ్వు మారిపోయావు, పుట్టి దుర్మార్గుడుగా మారిపోయావు, పుట్టి ఒక మహానుభావుని అప్పగించేవాడుగా మారిపోయావు అని చివరిగా ఏమన్నాడు చూడండి, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు, పుట్టి ఉండని ఎడల వానికి మేలు, పుట్టి ఉండని ఎడల వానికి మేలు. అసలు నువ్వు రాకుండా ఉంటే మంచిదిరా అంటున్నాడు. పుట్టుక అంటే ఏంటి, రాక. అతను పుట్టకుండా ఉంటే అతనికి మేలు. ఎలా పుట్టకుండా ఉంటే, ఈ శరీరంతో తల్లి గర్భంలో శుక్రకణం నుంచి అండంగాను తల్లి గర్భంలో కలిసి ఒక ఆకారాన్ని తెచ్చుకొని ఒక మానవ దేహాన్ని సంపాదించుకొని భూమి మీదకి వచ్చి దేవుడు అనుకున్నట్లుగా బ్రతుకు కాలంలో నెరవేర్చక నీకోసం బ్రతికి చేస్తే, ఇలా నన్ను అప్పగించి ద్రోహిగా దుర్మార్గుడుగా 30 వెండి నాణాలు కక్కుర్తి పడేవాడుగా నువ్వు చాచి నరకానికి పోవడం కంటే అసలు నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటకు రాకుండా ఉంటేనే మేలు. అంటే రాకముందు యోధా ఉన్నాడా? ఉన్నాడు, ఎందుకు లేడండి. ఇప్పుడు మీకు అందరికీ బాగా అర్థమై ఉంటుంది, తల్లి కడుపులోనికి రాకపోయినా యోధా ఉన్నాడు. ఎలా మేలుంటుంది, ఎలా అయితే మేలుంటుంది, ఏం జరిగితే యేసుక్రీస్తు దాకా మేలు జరిగి ఉంటుంది, పుట్టి ఉండని ఏడలవానికి మేలు. ఈ లోకం అనుకుంటున్నట్టుగా నువ్వు భూమి మీద పుట్టి దేవుని మాటల ప్రకారంగా నువ్వు చేయకుండా చచ్చే కంటే అసలు నువ్వు భూమి మీదకి రాకుండా ఉంటేనే నీకు మేలు అంటున్నాడు. అందుకే ఒక మంచి మాట చూద్దాం, యోబు గ్రంథం 3:16 చూడండి. యోబు గ్రంథం 3:16 అకాల సంభవమై కంటపడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును. ఎలాగంట, అకాల సంభవమై కంటికి కనిపించకుండా ఉండి పిండముగా ఉండి నేను అలాగ రాలిపోయి ఉంటే బాగుండేది. అంటే శరీరంతో మనిషిగా నేను రావడం కన్నా దేవుని ఆత్మగా పుట్టకముందు ఉన్నవాడిగా శుక్రగణంగా ఉన్నవాడిగా నేను చచ్చిపోతేనే మేలు. ఇంకేమన్నాడండి కింద, వెలుగు చూడని బిడ్డలవలే. వెలుగు ఎప్పుడు వస్తుందండి, తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత కదండి సూర్యకాంతిని చూస్తాం మనం. తల్లి కడుపులో చీకటి, ఆ మాయలో ఏముంటుంది వాడికి, చీకటి. కళ్ళు మూసుకొని ఉంటాడు వాడు, చుట్టూ గాఢాంధకారం, వెలుగు ఉండదు వాడికి. చీకటిలో వెలుగు చూడని బిడ్డలవలే అంటున్నాడు చూడండి, వెలుగు చూడని బిడ్డలవలే లేకపోయి ఉందును. అదండి
అప్పుడు మేలు. అంటే భూమి మీద శరీరాన్ని ధరించుకొని దేవుని ప్రకారంగా జీవించక చచ్చే కంటే అసలు నేను శరీరాన్ని ధరించుకొని ఏ క్రియలు చేయకుండా ముందు ఆల్రెడీ నేను ఉన్నవాడును గనుక శుక్రకణంగా ఉన్నాను గనుక అలా నేను రాలిపోయి ఉంటే పిండంగానే రాలిపోయి ఉంటే మేలు. కీర్తనలు 58 కీర్తన 8 వచనం చూడండి. 58 కీర్తన. వారు కలిగిపోయిన నత్తవలే ఉందురు, సూర్యుని చూడని గర్భ స్రావము వలే. అంటే నేల జారిపోయింది, నేల జారిపోయింది. ఇంకో మాట చూడండి, ప్రసంగి గ్రంథం 6:3-5. ప్రసంగి గ్రంథం 6:3-5. ఒకడు 100 పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై భూమి మీద చిరకాలము జీవించి సుఖానుభవం ఎరుగక తగిన రీతిని సమాధి కూడా చేయబడక అలా ఉండుట కంటే వాణి గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. అలా రాలిపోవడం మంచిది కదా. ఈ లోకం అనుకున్నట్టుగా తల్లి గర్భంలోంచి నేను పుట్టకుండా ఉంటేనే మంచిది కదా. ప్రసంగి గ్రంథం 4:1-3. ప్రసంగి గ్రంథము 4:1-3. కాబట్టి ఇంకను ఇప్పుడు పుట్టి బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని నేను అనుకుంటుని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు క్రియలు చూచి ఉండని కారణంగా ఈ వీరిద్దరి కంటే వారే ధన్యులు. అంటే పుట్టని వారు ఉన్నారా? ఏమండి, పుట్టని వారు ఉన్నారా? ఎంత చక్కగా చెప్తున్నాను, మరలా చదవండి ఆ మాట. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న అంటే శరీరాన్ని తెచ్చుకొని భూమి మీద దేవుని కొరకు బ్రతకవలసిన వారి కంటే ఇంతకు ముందు చచ్చిపోయిన వారు ఇంకా మంచిది. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు ఈ భయంకరమైన అన్యాయపు పనులు చూచి ఉండని కారణంగా ఈ వీరిద్దరి కంటే వారే ధన్యులు అంటున్నాడు. చూడండి, ఎందుకు వాళ్ళకు ధన్యులు? అసలు పుడితేనే కదా మీకు పని. బాగా ఆలోచించండి, పుడితే ఇంతకీ మనకు నష్టం ఏంటి, లాభం ఏంటి? పుడితే లాభం ఏంటి, నష్టం ఏంటి అనుకుంటున్నారు? పుట్టకపోతే ఏంటి మీరు తెలుసా? అదృష్టవంతుల వారా పరలోకానికి వెళ్ళిపోతాం. పుట్టకుండా తల్లి కడుపులోంచో తండ్రి కడుపులోంచో రాలిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం మనం, అంటే పరదేశ్కి వెళ్ళిపోతాం ముందు వేసి వచ్చినంత వరకు. కానీ పుట్టామో పని వచ్చిందన్నమాట. పని వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెయ్యాలి, చెయ్యకపోతే తలపోటు, చెయ్యకపోతే శాపం, చెయ్యకపోతే ఇబ్బంది, చెయ్యకపోతే నరకం. కనుక పనులు ఎప్పుడొస్తాయి మనకి? పుట్టకముందు పనులు లేవు, పుట్టాకే పనులు. ఎందుకంటే పుడితేనే కదా పనులు చేయాలి మనం. ఏమండి, పుట్టిన తర్వాతే కదా ఈ చేతులు వస్తాయి, పుట్టిన తర్వాతే కదా నోరు వస్తుంది, పుట్టిన తర్వాత కదా కళ్ళు వస్తాయి, పుట్టిన తర్వాత కదా చేతులు, కాళ్ళు, అవయవాలు. ఈ అవయవాలన్నీ దేవుడి కోసం పని చేయాలి అంటే ఏమవ్వాలి? పుట్టాలి, శరీరాన్ని తెచ్చుకోవాలి. వీటికన్నా శరీరాన్ని తెచ్చుకొని పని చేయలేకుండా దుర్మార్గుడిగా బ్రతికే కంటే అసలు శరీరమే రాకుండా ఆల్రెడీ మనం ఆత్మలుగా ఉన్నవారం కనుక ఈ శరీరాన్ని సంపాదించుకోకుండా మనం జారిపోతే, పిండం వలె రాలిపోతే మనం పరలోకానికి వెళ్ళే ఉండేవాళ్ళమేమో అంటున్నాడండి. ప్రసంగ అదే మాట, యేసుక్రీస్తు అదే మాట. ఇప్పుడు మీరు చదివిన మాటలన్నింటిలో పుట్టని వాళ్ళకి ఎంత మేలుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్న చిన్నపిల్లలు చచ్చిపోయారనేసరికి ఒకసారి అనుకుంటున్నాం, ఎంత అదృష్టవంతులు వాళ్ళు, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్. దేనికి? పరలోకానికి అండి ఆహ్వానం వాళ్ళకి. పసిపిల్లని తీసుకొచ్చి దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, వాళ్ళు ఆటంకపరచండి, పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళదే. వాళ్ళు చిన్నోళ్ళు, ఎందుకంటే మంచి చెడ్డలు తెలియని వాళ్ళు, కపటము మాయా మోసం ఎరుగని వాళ్ళు, నిష్కల్మషమైన హృదయం కలిగిన వాళ్ళు. వాళ్ళు మంచివాళ్ళు, మేలైన కీడైన వాళ్ళకి తెలియని వాళ్ళు, కనుక వాళ్లే మంచివాళ్ళు. కనుక పుట్టి దేవుని కోసం పనికి రాకుండా చచ్చే కంటే అసలు పుట్టకుండా ఉంటేనే మేలు. కనుక పుట్టని వారంగా మనం ఉన్నప్పుడు పుట్టకుండా చావటమే చాలా మేలు అంటున్నాడండి. ఇప్పుడు అర్థమైంది యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఎంత సారం ఉందో. అంటే పుట్టని వారు ఉన్నారా? ఉన్నారా పుట్టని వారు? పుట్టని వారు ఉన్నారు. పుట్టని వారు పుట్టి దేవుని కొరకు శరీరంతో బ్రతికి చావకుండా నరకానికి పోయే కంట ఒకవాళ్ళు పుడితే శరీరంతో వస్తే భూమి మీదకి ఖచ్చితంగా ఆయన పనులు చేసి తీరాలి. అంటే పుడితే పని, మనకి పుడితే పని, పుట్టకపోతే
పని లేదు, సెలవు మనకి, అంతే కదండి, పుట్టకపోతే రెస్ట్ మనకి. అంటే రాలిపోయేవాళ్ళు ఎంత అదృష్టవంతులు ఆలోచించారు మీరు? తల్లి గర్భంలో నుంచి రాలిపోయిన వాడిని చాలామంది అంటారు, ఏమండి రెండో నెల ప్రసవం అయిపోయిందండి, మూడో నెల గర్భస్రావం జరిగిపోయిందండి, అయ్యో బాధపడతారు పాపం. అలా అదృష్టవంతులు మీరు బాధపడకూడదు. మీ గర్భాన పుట్టిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు, అర్హులైపోయారు వాళ్ళు, అవునా కాదా? అయ్యో పసిబిడ్డండి, ఇప్పుడేనండి పుట్టింది పాపం, ఏ తల్లిలో చెత్తకుప్పలో పారేసిందండి, అయ్యో అనుకుంటాం మనం. అది దుర్మార్గురాలి, దానికి శిక్ష పడిపోదు అలా పారేసినందుకు. కానీ వాడు మాత్రం అడ్డు అదృష్టవంతుడు, అవునా? వాడు పుట్టికి మేలైనా కీడైనా వాడికి తెలియలేదు, కానీ వాడు ఏమవుతాడు, వాడు పరలోకానికి అర్హుడైపోయాడు. వాడు లేదు ప్రభు, ఆ కడుపులోంచి రాలిపోయాను, ఓకే ఈయన పంపించండి లోనికి, ఆహా ఎంత అదృష్టవంతుడాడు, నేను అలాగుంటే ఎంత బాగున్ను. ఏమండి పుట్టిన తర్వాత బాధ్యతలండి మనకి, ఏమండి తల్లి. ఇప్పుడు ఒంటరిగా పెళ్లి కాకుండా బ్యాచలర్గా తిరుగుతున్నంతసేపు హ్యాపీగా ఎప్పుడైనా బయలుదేరొచ్చు, ఎప్పుడైనా రాత్రి అయినా ఇంటికి రావచ్చు. అదే తాళి కట్టాడు అనుకోండి, అంటే భోగి తగిలింది ఇంజిన్కి, అవునా? అవునా, ఒక భోగి తగిలింది. ఆ తర్వాత ఊరుకుంటాడా? ఊరుకోడు. సంసారం చేసిన తర్వాత మళ్ళా టుప్పు 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 గుడ్లు ఎడతాడు. గుడ్లు ఎట్టిన తర్వాత మొదటి భోగి, రెండో భోగి, మూడో భోగి, ఇలాగ ట్రైన్ పెద్దదైపోతుంటుందండి. ఆ తర్వాత వాళ్ళు పిల్లలు పెద్దయ్యారనుకోండి, అల్లుళ్ళు కూతుర్లు మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు, ఓరు నాయన ఎంత పెద్ద ట్రైను, ఈ ట్రైన్ అంతా లాగొద్దా నువ్వు. కనుక యేసుక్రీస్తుకి ఇదంతా ట్రైన్ బాధ అర్థమైపోయి నాకు ఒక దండం, నాకు అసలు ట్రైనే వద్దు, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ఎంత అదృష్టవంతుడు చూసారని అందుకే పెళ్లి చేసుకోలేదని మనకి ఇది అర్థం కాక తాళి కట్టి దెబ్బ అయిపోయాం మనం. కనుక పెళ్లి కానీ ఎవరైతే ఉన్నా నాకు ఇంకా ఛాన్స్ ఉందో, అదృష్టవంతులు భోగిలు తగలవు మీకు. ఏమండి మీకు ఇంకా భోగిలు తగిలించుకోలేదు, లేదు తగిలించుకోవడానికి తగిలించుకోండి, నేను వద్దని నేను అన్నా, కానీ బరువు ఎక్కువ. ఏమండి భోగిలు వెనకాల ఎక్కువ కదా, ఇంజిన్ స్ట్రెయినా కాదా? అడ్డు గుడ్డు 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 బొగ్గు ఖర్చు అయిపోద్ది, ఏమండి డీజిల్ ఖర్చు అయిపోద్ది, ఎంత కష్టం. తప్పదు మరి, పౌలు గారు కూడా అదృష్టవంతుడండి, యేసుక్రీస్తు గారి బాటలో నిలిచిన మహనీయుడు ఆయన. కనుక పుట్టి దేవుని కోసం పనులు చేయకుండా ఇప్పుడు వీళ్ళందరిని పట్టుకొని అనుకోండి, ఇంకా వీళ్ళ బాధ్యత మనకి, వీళ్ళ బాధ్యత. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చేయాలి, రాకపోతే ఫోన్ చేద్దాం, ఎక్కడున్నావు నువ్వు, ఏమండి ఏం చేస్తున్నావు, పిల్ల అసలు ఇంట్లో పిల్లలు ఉందని పిల్లలు ఉన్న బాధ్యత లేదా మీకు? అప్పుడులో గాలికి తిరగడానికి అవ్వదు మనకి, ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చెప్తుందండి, పచారీ సరుకులు ఇస్తుంది ఎంత మనకి చెట్ట, తెల్లవారి సరుకులు పప్పు మంచినూనె నూనె బియ్యం తీసురా తీసురారా, ఎవడికోసం తీసురా ఉంటుంది మరి, అది తాళి కట్టావు కదా. అప్పుడు నువ్వేం చేయాలి, తెల్లవారి బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కుదరదు, పార పలుగు పట్టుకుని మట్టిలోనికి పోవాలి నువ్వు. ఎందుకు పని చేయాలి, ఎవరికోసం, నీనోరే కాదు నీతో పాటు 10 నోర్లు ఉన్నాయి వెనకాతల, కుంభాలు కుంభాలు ఎత్తడానికి రెడీగా ఉన్నాయి, మన నింపవా వాటన్నిటిని, వీటిలో బొగ్గు కొట్టేసరికి నీ బొగ్గు అయిపోద్ది, అవునా? ఇట్లో ఏం కొట్టాలి, ఆ గుండాలని నింపొద్దండి, ఉన్నది గుండె జాండే, కానీ ఎంత వెళ్ళిపోతుంది లోనకి, అమ్మో ఎంత పోస్తున్నా సరే భస్మం అయిపోతుంటుంది లోన. ఇలా నువ్వు చచ్చినంతవరకు, ఆళి చచ్చినంతవరకు పెంచాలి నువ్వు, ఎందుకు ఈ కర్మ మనకి, ఏమండి? కనుక దేవుని కోసం మహాజ్ఞానం అర్థమైతే నేను దేవుని కోసం ఏం పని చేయాలని మనం ఆలోచిస్తాం. దేవుని కోసం జ్ఞానం అర్థం కాలేదా, ఇవన్నీ తల మీద వేసుకుంటాం మనం. అయినా వేసుకున్న తప్పు లేదు ఎక్కువగా, అందుకే వేసుకొస్తున్నాడు. పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఏం ఆలోచించాలి, ఇక మీద భార్యలు కలిగిన వాళ్ళు భార్యలు లేనట్టును, కొన్నవారు తాము కొన్నది తమది కానట్టును. చదవండి ఆ మాట చదువు ముగించుకుంది బంగారు వాక్యం మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది, కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఉందా మాట మాటికి పెళ్ళం 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 అనుకోగో. తర్వాత దేనికోసం ఏడుస్తున్నావు తెల్లవారి, ఇంట్లో పప్పులు లేవండి ఉప్పులు లేవండి స్థలం కొన్నానండి దానికి సమస్యలండి కోటి సమస్యలండి రోగం అండి, ఏడ్చువారు ఏడు ఆపే ఏడు పని అన్నది ఆపే, ఏదో కొనేసావు కారు కారు నా కారు నా కారు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు, ఆపే ఆ సంతోషాన్ని. కొన్నవారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు నటన వాళ్ళంతా హాలీవుడ్ యాక్టర్లు, నీ చుట్టూనోళ్ళు వాళ్ళ నటన కరెక్ట్ అనుకోకు నాయన, నువ్వు ఒరిజినల్ స్క్రీన్ ఏదో తెలుసా, నువ్వు పైకి వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి, నువ్వు పుట్టింది ఆయన కోసం, వీళ్ళ కోసం కాదు, జన్మభూమి కోసం కాదు, భార్య కోసం కాదు, దేశం కోసం కాదు, పదవి కోసం కాదు,
నువ్వు పుట్టింది దేవుని కోసం, నువ్వు పుట్టింది దేవుని కోసం అన్నప్పుడు, పుట్టింది దేవుని కోసం అయినప్పుడు దేవుని కోసం బ్రతకాలి. అలా కానప్పుడు నువ్వు పుట్టకుండని ఎడల మేలు. ఓకే.